भारतीय जनता पार्टी अध्यक्ष बंडी संजय गारु पार्टी पेद्दलंदरु कार्यक्रमानिकि विच्चेसिन ना तोटि सोदरुलंदरिकी सोदरीमणुलंदरिकी मनस्फूर्तिगा नमस्कारालु तेलियजेस्तू దుర్భాగల దొరలు ఒక గరీబ్ స్థాయి నుంచి మోడీ గారు వచ్చినట్టు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అనుకుంటా మొదలుపెట్టిన జీవితాన్ని ఇవాళ ప్రపంచానికే దిక్సూచిని చేస్తున్న మోడీ గారు ఆ స్థాయికి ఎదిగింది. అట్లా ఒక సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా కార్యకర్తగా నుంచి ఇవాళ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ గారిని ఏమన్నాడు అరీశ్రావు? ఏమన్నాడు? నేను అనలేను అది. కాబట్టి ఇప్పుడు అన్న మాట్లాడకుండా నిజామాబాద్ లో నేను కల్లాపూర్ల కుటుంబంలో ఏమో చేసామన్నా ఒక్క బండి సంజయ్ గారిని కించపరిచినందుకు దుబ్బాక ప్రజలు అయ్యా కొడుకు అల్లుడు మూడి మధ్యలో ఉన్న దుబ్బాకల పూర్తి కుటుంబాన్ని బొదలెట్టిందా లేదా? అది మన హిందువులలో ఉన్న ఐక్యత అంతే కదా. ఈ ఐక్యత మనం ఇక్కడ చూపించాలా? ఈ ఎలక్షన్లు ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద సిటీ, 45 వర్సెస్ 105. 45లో ఓట్లు ఎట్లు ఇస్తారండి? 100 మందిలో 98% పతనం చేస్తారు కదా. పతంగే రాలేదు. 105 నియోజకవర్గాలలో మనము యునైటెడ్ గా ఉండి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మేయర్ ని జిహెచ్ఎంసీలో కూర్చోబెట్టారా లేదా? ఇగో మీ ఇష్టం అబ్బా. ఆ లోపు సక్కు పూచలమే బైసా जीएचएमसी ऑफिस को गए तो आधा टोकना है या दो हाथ मिला के नमस्कार कहना है, आप बिहेव कर लीजिए. दृष्टि में पेट्टुकोनी मन पूर्ति 105 नियोजकवर्ग प्रति नियोजकवर्ग काजायानी गेलिपिद्दाम. ओके ना?